జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల కేంద్రంలోని వాలంటీర్లుగా పనిచేస్తున్న 20 మంది వాలంటీర్లకు గ్రామ సర్పంచ్ గంగు హైమావతి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కోవిడ్-19 టీషర్ట్స్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనవపాడు ఎస్ఐ గురుస్వామి హాజరయ్యారు. యూత్ అందరూ వాలంటీర్లుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎస్ఐ. మన చుట్టుపక్కల అంతా కరోనా వైరస్ పాకి ఉండగా మన మనోపాడు మండలం ఒక్కటి సేఫ్ జోన్ లో ఉంది, కాబట్టి మన మండల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరు కూడా బయటకు రాకుండా అందరూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మీ మూతులకు మాస్కులు పెట్టుకోవాలన్నారు. వాలంటీర్లు మీరు కూడా ప్రజలను బయటకు రానియకుండా చూడాలని కోరారు. 2-వీలర్ బైకులు ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు రావాలి, అనవసరంగా బయటకు వస్తే బండ్లు సీజ్ చేస్తామన్నారు. వాలంటీర్లు కూడా బైకులు బయటకు వస్తే ఆ బైకుల్ని పోలీస్ స్టేషన్కి పంపాలన్నారు. మేము కూడా వాలంటీర్లకు సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విఆర్ఓ వెంకటకృష్ణ, యూత్ యువనాయకుడు జగ్గుల శివరాముడు, వాలంటీర్లు పురుషోత్తం, నరేష్, తేజ, రాముడు, ప్రవీణ్, రాకేష్, ఆమర్వాయి, యూత్ సిరాజ్, రాజేష్, ఫిరోజ్, నాగన్న, సుధాకర్, సురేంద్ర, ప్రవీణ్, హరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవులైన మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వస్తువు డిస్ట్రిబ్యూషన్ సర్పంచ్ గారు ఇచ్చారు. కాస్ట్లీ సో నేను బయట చేపించినవి, కాస్ట్ మాత్రం మన సర్పంచ్ గారు ఇచ్చారు. సో వీళ్ళంతా కూడా ముందుకు వచ్చినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళంతా కూడా యువకులు ముందుగా స్వచ్ఛందంగా మేము వాలంటీర్గా చేస్తామని ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వీళ్ళు ప్రతిరోజు కూడా ఎక్కడైతే జన సమూహం ఉన్నారో అక్కడ తెలియని వాళ్ళకు కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. ఎమర్జెన్సీ అయితే తప్ప నుంచి కూడా ఎవరు కూడా దయచేసి బయటకు రావద్దని వాళ్ళకి చెప్పాలి. ఏదన్నా 2-వీలర్స్ మీద ఎమర్జెన్సీ తప్ప మిగతా రాకుండా వస్తే అసలు వాళ్ళకి మా పోలీసులు కూడా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు అలా వస్తుంటే ఇమీడియట్గా వాళ్ళని క్యాచ్ చేసి మా పోలీసులు చెప్తే వాళ్ళ పోలీసులు ఆ బండ్లు సీజ్ చేస్తారు. అంతేగాని ఇండివిజువల్గా ముందుకు చేసుకుంటూ ఆకతాయి పిల్లలు బయటకు వచ్చి చేస్తే మాత్రం బండ్లు సీజ్ చేసి అది మళ్ళా ఈ ఎప్పుడైతే ఇది అయిపోద్దో అప్పటిదాకా కూడా బండి సీజ్ చేస్తాం. అదేవిధంగా ఒకవేళ అనవసరంగా బయటకు వస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా పెడతాము. సో దయచేసి ఎవరు కూడా బయట దయచేసి ఎందుకంటే చుట్టుపక్కల మనం అన్నిటికాడ కూడా దాదాపు ఈ కరోనా వైరస్ అనేది బయటకు వచ్చింది. అంటే రాజులు కానీ